మోషె యొక్క ఐదు కాండములకు తదుపరి వచ్చి యెహోషువా నుండి ఎస్తేరు వరకు గల 12 చరిత్ర పుస్తకాలను పరిశుద్ధ గ్రంథంలో రెండో భాగంగా పేర్కొనవచ్చు. వాటిలో మొదటిదేని యెహోషువా పుస్తకము ఇస్రాయేలీలు కొనసాగించు ఐదు కాండములను కలిపే చరిత్రవంతునిగా ఉన్నది. మూడు ముఖ్యమైనటువంటి దండయాత్రల మూలంగా కానాను జయించుటయే ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశము. యెహోషువా యొక్క ఆధిపత్యం ద్వారా రమారమి 30 శత్రు సైన్యములను ఇస్రాయేలీలు జయించారు. విజయం అనేది సైన్యం యొక్క భుజబలం వల్ల కాక దేవుని యందున్న విశ్వాసము, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం వీటి ద్వారా లభిస్తుందని ఈ పుస్తకము మనకు బోధిస్తుంది. ఇలా ధైర్యాన్నిచ్చి ప్రోత్సాహాన్నిచ్చే దైవజ్ఞానాన్ని కలిగజేసే మరో పుస్తకము పాత నిబంధన గ్రంథంలో లేదని మనం చెప్పవచ్చు. యెహోషువా గ్రంథం యొక్క ఉద్దేశము ఇస్రాయేల్ ప్రజల వాగ్దాన ప్రదేశమును చేపట్టుట. వారు వాగ్దాన ప్రదేశంలో ఏ విధంగా చేరుకున్నారనే దాని గురించినటువంటి వివరణ. గ్రంథకర్త యెహోషువా. యెహోషువా గ్రంథం యొక్క చివరి భాగాన్ని ఆయనతో కూడా ఉన్న ప్రధాన యాజకుడైన ఫీనెహాసు రాసి ఉండొచ్చని కొంతమంది భావిస్తారు. ముఖ్యవచనం ఏంటంటే, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగా సత్యముగా సేవించచ్చు. మీ పితరులు నది ఎద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాను మాత్రమే సేవించుడి. ఈ వాక్యము 24:14 ఉంటుంది. యెహోషువా గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి మనుషులు యెహోషువా, రాహాబు, ఆకాను, ఫినెహాసు, ఎలియాజరు. ముఖ్య స్థలములు ఎరుకో, హాయి, ఏబాలుకొండ, గెరేజీము కొండ, గిబియోను, గిల్గాలు, షెకెము. యెహోషువా గ్రంథం పరిశుద్ధ గ్రంథంలోని 6వ పుస్తకము. ఇందులోని అధ్యాయాలు 24, వచనములు 658, చారిత్రక సంబంధమైన వచనాలు 624, నెరవేరిన ప్రవచనాలు 42, ప్రశ్నలు 21, ప్రభు సన్నిధి నుండి వచ్చినటువంటి వర్తమానాలు 14, ఆజ్ఞలు 98, హెచ్చరికలు 44, వాగ్దానములు 15. యెహోషువా గ్రంథం యొక్క భౌగోళిక స్థితిని మనం చూసినట్లయితే, యెహోషువా గ్రంథం ముందు మూడు విధములైన భూగోళ పూర్వరంగము చూస్తున్నాము. అదేంటంటే, మొదటిది యోర్దాను నది, రెండవది కానాను దేశము, మూడవది 12 గోత్రములు వారు నివసించుచున్నటువంటి స్థలాలు. యెహోషువా గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి మనం ధ్యానిస్తే, ఈ గ్రంథంలో బాహ్యముగా ఎలాంటి ప్రత్యక్షతలు యేసుక్రీస్తుని గురించి లేవు. అయినప్పటికీ గ్రంథం యొక్క ప్రధాన పాత్రధారి అయిన యెహోషువాయే క్రీస్తు యొక్క ఛాయగా కనిపిస్తాడు. ప్రభువే రక్షణ అను భావం ఇచ్చే యెహోషువా అను పేరే యేసు అని గ్రీకు పదం యొక్క భాషాంతరముగా ఉన్నది. యెహోషువా తన ప్రజలను విజయవంతమైన ఆర్భాటంతో వాగ్దాన దేశమునకు నడిపించుట మనం చూడగా, అనేకులకు తన మహిమకు నడిపించు రక్షణ అనుగ్రహించుటకు మానవ కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తును యెహోషువా ప్రతిబింపజేస్తూ ఉన్నాడు. యెహోషువా మోషే అనుచరుడిగా ఉండి మోషే సాధించలేని ఘన విజయ ఫలితాలను సాధించిన రీతిగా, యేసుక్రీస్తు కూడా మోషే ద్వారా నిర్ణయించిన ధర్మశాస్త్రంపై నెరవేర్చలేని విజయాన్ని సాధించాడు. యెహోషువా 5:13-15 గల భాగంలోని ప్రత్యక్షతను మనం గమనిస్తే, దేవుని సేనాధిపతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపించుచున్నాడు. రాహాబు ఇంటి ముందు కట్టబడిన తొగర దారము యేసుక్రీస్తు యొక్క రక్తము వలన కలుగు పాప విమోచనకు సాదృశ్యంగా మనము అర్థం చేసుకోవచ్చు. రాహాబు అని ఈ కానాను స్త్రీ యొక్క పేరు క్రీస్తు యొక్క వంశావళి పట్టికలో ఉండడం అనేది మనకెంతో సూచనీయం. మత్తయి సువార్త 5:5 ఈ విషయాన్ని మనం గమనిస్తాం. ఈ గ్రంథం యొక్క ప్రధాన భాగంలో గైకొనుట లేక అనుసరించుట అనున్నదే. ఈ గ్రంథంలోని 24వ అధ్యాయము గైకొనుట లేదా అనుసరించుట అనే యొక్క వాక్యం యొక్క విశేషతను బయలుపరుస్తుంది. యెహోషువా యొక్క అంతిమ ఆలోచనలు, దానిని వినిన ఇస్రాయేలీలు దేవునితో చేసిన నిబంధన, యెహోషువా మరణము, అంతిమ క్రియలు, ఇవన్నీ ఈ గ్రంథంలోనే ఇమిడి ఉన్నాయి. ఈ గ్రంథం యొక్క పరిశోధన. ఈ గ్రంథాన్ని మనం రెండు భాగాలుగా పరిగణించవచ్చు. మొదటిది, వాగ్దాన దేశమును విజయంతంగా ఇస్రాయేల్ పొందుకోవడం.
యెహోషువ మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 13వ అధ్యాయం 7వ వచనం వరకు మనం ఈ విషయాలను గమనించవచ్చు. రెండో భాగము ప్రమాణ దేశమును గోత్రానుసారంగా ఇశ్రాయేలందరికీ పంచిపెట్టుట మరియు పంచిపెట్టినటువంటి స్వాస్థ్యములో ఇశ్రాయేల్ గోత్రములుగా ప్రవేశించుట. 13వ అధ్యాయం 8వ వచనం నుంచి 24వ అధ్యాయం 33వ వచనం వరకు మనం గమనించగలుగుతాం. యెహోషువ గ్రంథములో ఉన్నటువంటి ముఖ్య స్థలాల గురించి వాక్యానుసారంగా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మొదటిది షిత్తీము. ఇశ్రాయేలీలు షిత్తీములో ఉన్నప్పుడే యెహోషువ గ్రంథం యొక్క చరిత్ర ప్రారంభమైంది. కానానును జయించుటకు ఇశ్రాయేలీలు యెహోషువ ఆధిపత్యమున సిద్ధంగా ఉన్నారు. అంతకుముందే ముందుకు సాగి వెళ్ళుటకు యెహోషువకు ప్రభువు తగిన ఉపదేశాలను ఇచ్చాడు. వాటి యొక్క సారాంశం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 18 వచనాల వరకు ఉంటుంది. రెండవ ప్రాంతము యోర్దాను నది. ఇది వాగ్దాన దేశమునకు అతి ప్రాముఖ్యమైన నది. వసంతకాల వర్షపాతంచే నదీ తీరములు పొర్లి పొంగు పారు సందర్భంలో కూడా ఇశ్రాయేలీలందరూ నది ఎద్దరకు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఎరుకోని చూచి వచ్చినటువంటి వేగుల వారు అనుకూల ఆలోచనలు విని ప్రజల యాజకుల ముందు ఒక అద్భుతం చేయాలని యెహోషువ తీర్మానించుకున్నాడు. దేవుని నిబంధన మందసమో యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే యోర్దాను నది యొక్క ప్రవాహం నిలిచిపోగా యోర్దాన్ నది పాయలుగా చేయబడి ప్రజలు ఆరిన నేలను దాటారు. ఈ అద్భుతము రెండో అధ్యాయం మొదటి వచనం నుంచి 4వ అధ్యాయం 24వ వచనం వరకు వివరించబడింది. మూడవ ప్రాంతము గిల్గాలు. యోర్దాను దాటిన పిదప ఇశ్రాయేలీలు గిల్గాలులో దిగారు. ఐగుప్తుల నుండి పొందినటువంటి విడుదలను జ్ఞాపకం చేసుకోవడానికి వారందరూ కూడా గిల్గాలులో పస్కా పండుగను ఆచరించారు. ఎరుకోను స్వాధీనపరచుకోవడానికి యెహోషువ తీర్మానం చేసుకునగా ఒక దేవదూత ఆయనకు దర్శనమిచ్చింది. ఈ విషయాలు మనం 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు చూడవచ్చు. తర్వాత ప్రాముఖ్యమైన పట్టణం ఎరుకో. కోటల చేత చుట్టూ ముట్టడి వేయబడి ఎరుకో పట్టణం అనేది జయించడానికి అసాధ్యంగా ఒక విరోధిగా మారింది. అయితే యెహోషువ దేవుని చిత్త ప్రకారము ముందుకే సాగగా అట్టి గొప్ప కోట గోడలు సైతము యెహోషువను ఇశ్రాయేలును అడ్డగించలేకపోయాయి. ఫలితంగా ఎరుకో కోట గోడలు కూలిపోయాయి. ఇశ్రాయేలీల యొక్క అనుకోతో ముందంజ వేయడం ద్వారా ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోగలిగారు. ఈ విషయాలన్నీ 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి 27వ వచనం వరకు మనం గమనించవచ్చు. తర్వాత పట్టణము హాయి. దేవునికి అవిధేయులైనటువంటి వారికి విజయాలు కొనసాగవు అనే పాఠాన్ని ఇశ్రాయేలీలు ఇక్కడ నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఆకాను అనే ఒక మనుషుడు చేసినటువంటి అవిధేయత ద్వారా హాయిపై జరిగినటువంటి యుద్ధంలో ఇశ్రాయేలీలు ఘోరమైనటువంటి అపజయాన్ని మూటగట్టుకున్నారు. పాపమునికి తగిన శిక్ష ఇవ్వబడింది. ఆకాను నశించాడు. తర్వాత ఇశ్రాయేలందరూ తిరిగి దేవుని యొద్ద విజ్ఞాపన చేసి యుద్ధము చేయగా దేవుడు వారిని యుద్ధమందు గెలిచేలా చేశాడు. 7వ అధ్యాయం మొదటి వచనం నుండి 8వ వచనం వరకు 29వ వచనాల్లో హాయి పట్టణాన్ని ఏ విధంగా గెలిచారు అనే విషయాలు మనం చూడవచ్చు. 6వది ఏబాలు మరియు గెరిజీము కొండలు. హాయిని ఓడించిన తర్వాత యెహోషువ ఏబాలు కొండపైన ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ తర్వాత ప్రజలు రెండు భాగములుగా చీలి సగము ఏబాలు కొండ పక్కను సగము గెరిజీను కొండ పక్కను నిలిచారు. యాజకులు నిబంధన మందసాన్ని మోయిచు మధ్యలో నిల్చున్నారు. అప్పుడు యెహోషువ దేవుని ధర్మశాస్త్రమును అందరి యొక్క వినికిడిలో చదివి వినిపించాడు. ఈ విషయాలన్నీ 8వ అధ్యాయం 30వ వచనం నుండి 35వ వచనం వరకు మమ్మల్ని గమనించగలం. తర్వాత ప్రాంతము గిబియోను. దేవునితో నిబంధన చేసిన తర్వాత ఇశ్రాయేలీలు గిబియోనీయుల చేత మోసపోయారు. దూరదేశం నుండి వచ్చిన వారమని నటించి ఇశ్రాయేలీలతో నిబంధన చేసుకున్నారు. దేవుని చిత్తమును అడగకే నాయకులు అలాగ చేశారు. త్వరలో వారి యొక్క పన్నాగం బయటపడి గిబియోనీయులు ఇశ్రాయేలీలకు బానిసలుగా మారారు. ఈ విషయాలు 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి 27వ వచనం వరకు మనం చూడగలుగుతాం. తర్వాతది ప్రాముఖ్యమైనది అయ్యాలోనులోయ. గిబియోనును ఆక్రమించిన శత్రు సైన్యమును యెహోషువ అనుకున్న రీతిగా ఓడించాడు. యుద్ధము అయ్యాలోనులోయ వరకు కొనసాగక ఈ కొనసాగుతున్న యుద్ధంలో విరోధులపై పగ తీర్చుకోవడానికి సూర్యుడు నిలిచినట్లు యెహోషువ ప్రార్థించాడు. ఇట్లు అద్భుత రీతిగా దాదాపు ఒక రోజంతా సూర్యుడు అస్తమించలేదు.
ఈ విషయాలు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 43వ వచనం వరకు మనం చదవగలుగుతాం. తర్వాతది హాషోరు. ఉత్తరమన్యములో ఉన్నటువంటి హాషోరు రాజైన యాబీను చుట్టు ప్రాంతంలో ఉన్న రాజులందరినీ ఏకముగా సమకూర్చుకొని ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి సిద్ధపడ్డాడు. అయితే ఆ సైన్య సమూహాన్ని యెహోషువ ఓడించాడు. 11వ అధ్యాయం 1వ వచనం నుండి 23వ వచనం వరకు. తర్వాత పట్టణము షిలోహు. కనానీయుల సైన్యమంతటిని గెలిచిన పిదప ఇస్రాయేలీలందరూ షిలోహులో ఏకముగా కూడి అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని వేశారు. వీళ్ళు ఎక్కడికెక్కడికైతే వెళ్తున్నారో ఆ చోట్లకెల్లా తీసుకుని వెళ్ళి ఈ గుడారము అరణ్యయాత్ర కాలంలో ఇస్రాయేల్ యొక్క ఆరాధించే స్థలముగా ఉండేది. తమకు స్వాస్థ్యము లభించినటువంటి 7 గోత్రముల యొక్క ఇస్రాయేలీలకి ఈ దేశమందే స్వాస్థ్యములు పంచిపెట్టబడ్డాయి. 18వ అధ్యాయం 1వ వచనం నుండి 19వ అధ్యాయం 51వ వరకు మనం చూడగలుగుతాం. తర్వాతది షెకెము. యెహోషువ మృత్యు నొందకమునుపు ఇస్రాయేలీలందరినీ షెకెములో సమకూర్చి పూర్ణ హృదయంతో దేవుని సేవించాలని జ్ఞాపకానికి తీసుకుని వచ్చాడు. అలాగే చేస్తామని ఇస్రాయేలీలందరూ యెహోషువకు ప్రమాణం చేశారు. ఈ విషయం 24వ అధ్యాయం 1 నుంచి 33వ వచనాల వరకు మనం గమనించగలుగుతాం. మొత్తముగా యెహోషువ గ్రంథము యొక్క అధ్యయనాన్ని మనం పరిశీలిస్తే 1 నుండి 5 అధ్యాయాల వరకు మోషే యెహోషువకు ఇచ్చిన ఉపదేశములు, మాటుగాండ్రు వేగుచూచుట, యార్ధాను యొక్క నూతన సంతతి యొక్క సున్నతి కార్యములు వంటివి ఈమిడి ఉన్నవి. మధ్య కానానుపై ముట్టడి, అంటే 6వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ అధ్యాయం 35వ వచనం వరకు ఉత్తర దక్షిణ కానానులపై దండెత్తడం గురించి 9వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ అధ్యాయం 7వ వచనం వరకు స్వాస్థ్యమును పంచుకునుట, స్వాధీనపరచుకుంట అనే విషయాల గురించి 13వ అధ్యాయం 8వ వచనం నుండి 24వ అధ్యాయం 33వ వచనం వరకు ఈ భాగంలో గోత్రానుసారంగా స్వాధీనపరచుకున్న స్థలములను గురించి చెప్పడం మాత్రమే కాకుండా హెబ్రోను పర్వత ప్రాంతములను కాలేబుకిచ్చుట, ఆశ్రయపురములను ఏర్పరచుట, లేవీయుల యొక్క పట్టణాలు, యెహోషువా యొక్క ఆకర్సందేశము, మరణము, భూస్థాపన మొదలగునవన్నీ ఈ గ్రంథమునందు మొత్తము వివరంగా చెప్పబడ్డాయి. యెహోషువ యొక్క ఆధిపత్యం ద్వారా రమారమి ఇస్రాయేల్ యొక్క శత్రులందరినీ దేవుని చేత జయించాడు. విజయం అనేది సైన్య భుజబలం వలన కాకుండా దేవుని ఎందున్నటువంటి విశ్వాసం వలన, దేవుని వాక్యానికి విధేయత చూపించడం వలన కలుగుతుందని ఈ పుస్తకము మనకి బోధిస్తున్నది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి, దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి. దేవుడు మన జీవితంలో ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని, దైవజ్ఞానాన్ని కలగజేసే విధంగా ఈ పుస్తకము మనందరినీ మరొక అడుగు విశ్వాసంలో వేయడానికి ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. దయచేసి యెహోషువ గ్రంథాన్ని చదవండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.